నిశాంత్ హియర్, వెల్కమ్ బ్యాక్. సో బై నౌ మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, ఎస్ వీఆర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూయింగ్ అండ్ మై ఇంప్రెషన్స్ ఆన్ యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో వాట్ యు గెట్ ఇన్సైడ్ ద బాక్స్? ఓకే, సమ్ డాక్యుమెంటేషన్, ఎయిర్ పాడ్స్ ప్రో ఎట్లా కనెక్ట్ చేయాలి, ఆల్ ద డిస్క్రిప్షన్. ఆఫ్ కోర్స్ మనకి ఇది అవసరం కూడా లేదు, బికాజ్ ఇట్స్ యాపిల్, ఇట్స్ సో సీమ్లెస్ టు యూస్. సో ఇది పక్కకి అవసరం కూడా లేదు. దెన్ ఆఫ్ కోర్స్ ద ఎయిర్ పాడ్స్ ప్రో ఇట్సెల్ఫ్. వావ్, వావ్, జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఇంత గ్లాసీ అండ్ హై గ్లాసీ ఫినిష్ అండ్ ఈజీలీ ఫింగర్ ప్రింట్స్ పడతాయి. ఇది ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ ఇది. ఓకే, దీన్ని పక్క పెడదాం. ఇంకేమున్నాయి బాక్స్లో? USB-C టు లైట్నింగ్ కేబుల్ అండ్ ఇంకా ఇయర్ టిప్స్, డిఫరెంట్ ఇయర్ సైజెస్కి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఇయర్ టిప్స్. ఆల్రెడీ దాంట్లో మీడియం సైజ్ వస్తుంది, ఇది స్మాల్ అండ్ ఇది లార్జ్ సైజ్. సో మోస్ట్లీ మన ఇయర్కి ఆ మీడియం సైజ్ ఫిట్ కావాలి. లెట్స్ సీ, చూద్దాం ఫిట్ అవుతుందో లేదో. అండ్ దాట్స్ ఇట్ ఇన్ ద బాక్స్, నథింగ్ మచ్. ఫస్ట్ టైం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఎల్ఈడి ఇండికేటర్ ఇక్కడ ఇచ్చారు అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. The kind of satisfaction you get on the Apple products is superb. Enta manchiga anipistadu ante it feels good and manaki inadaniki kuda chaala manchiga anipistadu. So these are the AirPods Pro and this is how it looks. Chuse untaru of course meer ee part ki enno saalu chuse untaru. Wow. So in comparison AirPods tho compare chese AirPods Pro, idi horizontal design, idi AirPods. This is vertical design. And yeah, manaki size lo there is a little bit of difference. You can see it, right? AirPods Pro case ochi, it's a little bit bigger and horizontal. And quality vishayanki vaste, yeah, both are the same. Manam AirPods toni AirPods Pro compare chese chudochu design lo enta difference undu anedi. Like AirPods emo long stem undi, whereas on the AirPods Pro it's very short stem. Differences kanipistunnayi kada meeku on screen paina. So completely a different design ani cheppochu. AirPods vachi longer untadi and AirPods Pro vachi shorter one. So Apple products eppudu known for seamless connectivity kada. So ippudu manam deenni connect chesi chuddam. First time pairing, just open and there you go on the screen, chudochu. It's ready to connect. Just say connect. And manaki ikkada LED indicator kuda chudochu. And manaki charging percentages kuda chupistundi right now. Done. It's connected now. See? Now it's connected. It's that easy to use. సో ఇప్పుడు మనం ఫిజికల్ బటన్స్ గురించి వస్తే మనకి ఇక్కడ ఒక ఈ సర్కిల్ చూస్తున్నారు కదా ఇక్కడ. సో దిస్ ఈజ్ వన్ మోర్ బటన్ ఫర్ పేరింగ్ అన్నమాట. మనం డివైస్తోనే ఇంకొక డివైస్తో పేరింగ్ చేయాలంటే దిస్ ఈజ్ ద వన్. అండ్ ఇంకా ఫిజికల్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ డెంట్ లాగుంది హియర్. యా, దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ సెన్సార్ అన్నమాట, ఫోర్స్ సెన్సార్. సో మనకి ఏమవుతుందంటే ఈ ఫోర్ సెన్సార్ పైన సింగిల్ ప్రెస్కి ప్లే, పాజ్ ఆర్ ఆన్సర్ ద కాల్, డబల్ ప్రెస్కి నెక్స్ట్ ట్రాక్, ట్రిపుల్ ప్రెస్కి ప్రీవియస్ ట్రాక్.
సో దాట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ మనం హే సిరి వాయిస్ కమాండ్స్ యూజ్ చేసి మనం కొన్ని కమాండ్స్ ఇవ్వచ్చు అనమాట. సో దాని త్రూ కూడా ఆపరేట్ చేయవచ్చు. అండ్ ఇందులో మనకి 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ వాల్యూమ్ కంట్రోల్స్ ఓపెన్ చేసి మన ఫోన్లో, యా మనకి వాల్యూమ్ కంట్రోల్ ఉంటుంది కదా, యా దీనిపైన క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్, ఒకటి ఆఫ్, అండ్ ఇంకొకటి ట్రాన్స్పరెన్సీ మోడ్. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఏంటంటే, మనం ఇది ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అవుట్ సైడ్ నాయిస్ అనేది మన ఇయర్స్కి ఏ మాత్రం కూడా ఎన్పియదు. నో మ్యాటర్ మీరు ఎంత బిజీ ఏరియాలు ఉన్నా, బిజీ స్ట్రెచ్లు ఉన్నా, లేదా మెట్రోలో ఉన్నా, బస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మనకి అవుట్ సైడ్ నాయిస్ అనేది ఏది ఎన్పియదు. అండ్ ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఏంటంటే మనకి పర్ సెకండ్ 200 times ఈ ఎయిర్పాడ్స్లో ఉన్న చిప్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. 200 times per second అంటే దాని కాంప్యూటేషనల్ స్పీడ్ ఎంత ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. సో దాట్స్ నాయిస్ క్యాన్సిలేషన్. వెరాజ్ కమింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ మోడ్, ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటంటే మనకి మ్యూజిక్తో పాటు అవుట్ సైడ్ నాయిస్ కూడా వినిపిస్తుంది అన్నమాట. సో మనకి మ్యూజిక్ అండ్ ది అవుట్ సైడ్ నాయిస్ రెండు కూడా వినిపిస్తాయి అన్నమాట. వెరాజ్ దిస్ వన్, ఇది ఆఫ్లో పెడితే ఏమవుతుందంటే మనకి ఎయిర్పాడ్స్ అనేది ఆఫ్ మోడ్లో ఉంటుంది. సో దాట్ మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది అండ్ బ్యాటరీ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 ఫీచర్స్ అవైలబుల్ ఆన్ ద ఎయిర్పాడ్స్ ప్రో. అండ్ యాపిల్స్ ఇస్ దిస్ ఈజ్ స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ బట్ నాట్ వాటర్ ప్రూఫ్. ఓకే, వాటర్ ప్రూఫ్ అయితే కాదు, జస్ట్ రెసిస్టెంట్ మాత్రమే. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండర్ ద రెయిన్ నో ఇట్ వోంట్ వర్క్, ఐ మీన్ ఖరాబ్ అవుతుంది. సో అందరికీ ఒక డౌట్ ఉంది ఏంటంటే, ఇది మన యాపిల్ డివైజెస్కైనా ఆండ్రాయిడ్కి కూడా కనెక్ట్ అవుతుందా అంటే, ఎస్ ఆండ్రాయిడ్కి కూడా కనెక్ట్ అవుతుంది. బట్ నేను ఇంతకుముందు చూపించినట్టు ఈ 4 సెన్సార్ ఉంది కదా, ఈ 4 సెన్సార్ ఫీచర్స్ అయితే పనిచేయవు. లైక్ సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, ట్రిపుల్ క్లిక్ ఈ ఫంక్షన్స్ అయితే పనిచేయవు. అండ్ కనెక్షన్ కూడా ఇంత సీమ్లెస్గా కనెక్ట్ కాదు. జస్ట్ రెగ్యులర్ బ్లూటూత్ హెడ్సెట్ ఎట్లయితే కనెక్ట్ చేయాలో అట్లా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే, కంప్లీట్ కేస్తోనైతే మనకు వచ్చే బ్యాకప్ 24 hours. ఓకే, కంప్లీట్ కేస్తోని. ఓన్లీ ఎయిర్పాడ్స్ ప్రో అయితే మాత్రం మనకి ఇది 4.5 hours ఆఫ్ ఛార్జింగ్ అంటారు, కానీ 4 hours అయితే పక్కా వస్తుంది. సో దాట్స్ దేర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఛార్జింగ్ లేదు అర్జెంటుగా యూజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ 5 minutes మనకి 1 hour ఆఫ్ ఛార్జింగ్ వస్తుంది, విచ్ ఈజ్ లైక్ సీరియస్లీ వెరీ ఫాస్ట్. సో దట్స్ హౌ ద బ్యాటరీ లైఫ్ ఈజ్ ఆన్ ద ఎయిర్పాడ్స్ ప్రో. అండ్ యూజువలీ బ్లూటూత్ హెడ్సెట్స్ ఏంటంటే, చాలామంది వర్కౌట్స్ చేసేటప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు, కొంచెం రన్నింగ్ జాగింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ చేస్తారు. సో చూసినారా, లెఫ్ట్ సైడ్ ఏమో ఎయిర్పాడ్స్ పెట్టినా అండ్ రైట్ సైడ్ ఏమో ఎయిర్పాడ్స్ ప్రో పెట్టినా. సో విల్ ఇట్ విత్ స్టాండ్ యువర్ వర్కౌట్? లెట్ సీ. ఓకే ఓకే, ఐ థాట్ ఇది కింద పడిపోతుంది అనుకున్నా, ద రెగ్యులర్ ఎయిర్పాడ్స్, బట్ నో ఇది పడట్లేదు. సో విచ్ ఈస్ గుడ్, నైస్. అండ్ ఎయిర్పాడ్స్ ప్రో వచ్చి అసలు కొంచెం కూడా కదులుతలేదు, ఇట్ జస్ట్ స్టేజ్ ఇన్ యువర్ ఇయర్. వెరాజ్ ఆన్ దిస్ వన్ కొంచెం మూమెంట్ ఉంది, బట్ కింద అయితే పడట్లేదు, దట్స్ ఫర్ ష్యూర్. సో నేను ఎయిర్పాడ్స్, ద రెగ్యులర్ ఎయిర్పాడ్స్ నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి యూజ్ చేస్తున్నా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, నేను అసలు యాపిల్ స్టోర్లో కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రయింగ్ ద ఎయిర్పాడ్స్ ప్రో. సో ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎయిర్పాడ్స్ అండ్ ద ఎయిర్పాడ్స్ ప్రో? నా రియాక్షన్ బట్టి మీరే గెస్ చేయండి, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ ఆర్ నాట్. సి, ఎయిర్పాడ్స్ ఎట్లా పనిచేస్తుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది, బట్ దిస్ వన్ లెట్ సీ. ఓకే, మై ఇనిషియల్ ఇంప్రెషన్, దెర్ ఇస్ నాట్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎయిర్పాడ్స్ అండ్ ద ఎయిర్పాడ్స్ ప్రో, ఐ మీన్ ద మ్యూజిక్ ఎక్స్పీరియన్స్. బట్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్, ఐ మీన్ ద బేస్ ఆన్ దిస్ వన్ ఈజ్ లిటిల్ బిట్ మోర్. ఎయిర్పాడ్స్లో ఏంటంటే కొంచెం తక్కువ వస్తుంది బేస్, ఆన్ దిస్ వన్ ఇట్స్ అ లిటిల్ బిట్ మోర్. వెరాజ్ అదర్వైజ్ ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ యాజ్ ఎయిర్పాడ్స్, జస్ట్ దాట్ బేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చి మీకు ఇంతకుముందు చూపించినట్టు నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్, దోస్ ఆర్ ది ఓన్లీ డిఫరెన్సెస్ వాట్ ఐ ఫౌండ్ ఆన్ దిస్ వన్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రైజింగ్. ఎయిర్పాడ్స్ వచ్చి మనకి అరౌండ్ 12,000 మనకి ఇది వస్తుంది.
వెరాజ్ ఎయిర్ పాడ్స్ ప్రో వచ్చి మనకి సమ్వేర్ అరౌండ్ 21,000 వస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ ప్రైజెస్. యాక్చువల్లీ ఇది నా ఫోన్తో పాటు యుఎస్ నుంచి వచ్చింది. సో యుఎస్లో ఎయిర్ పాడ్స్ ప్రో వచ్చి 15,000 పడింది. సో అంతా బాగానే ఉంది, రివ్యూ అన్బాక్సింగ్ అంతా బాగానే ఉంది కానీ మమ్మల్ని అనవసరమైన ఖర్చులు చేయొద్దని చెప్పి నువ్వు ఎయిర్ పాడ్స్ ఉండగా మళ్ళీ ఎయిర్ పాడ్స్ ప్రో ఎందుకు కొను అని అనుకుంటున్నారా? దట్స్ అ రైట్ క్వశ్చన్, దట్స్ అ రైట్ డౌట్. యాక్చువల్లీ ఈ ఎయిర్ పాడ్స్ ప్రో నావి కాదు, మా అన్నవి. నా ఐఫోన్తో పాటే తెప్పించిండు, బట్ నేను ఆ వీడియో కోసం నేను ఇన్ని రోజులు అన్బాక్స్ చేయకుండా ఉంచిన. సో నాకే గలీజ్ అనిపించింది, సో ఐ డిడ్ ది అన్బాక్సింగ్ టుడే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. Thank you. See you in the next vlog. Bye.